ఎఫ్ఎక్స్ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం యావరేజ్గా ఉంటుంది. ఈ మిథున రాశి వారు మరి వీళ్ళకి ఆప్తుల్ని నష్టపోతారు. అలాగే కొత్త కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు, వాళ్ళ వల్ల మీకు నష్టాలు, ఇవన్నీ కూడా వరుసలో క్రమేపీ జరిగిపోతాయి. అదేవిధంగా మీ అన్న చెల్లెళ్ళ మధ్య, లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య, ఇలా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యత ఇంకా సన్నగిల్లడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో ఫోన్లో మాట్లాడతారు కానీ నిజమైనటువంటి ప్రేమ అనుబంధాలు లేవనేటటువంటి విషయం మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే ఆస్తులు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు దురాశగా, దుర్మార్గంగా మీరు వ్యవహరించడం వల్ల మీ తమ్ముళ్ళు లేదా మీ అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా దూరపు బంధువులు చనిపోతారు. చనిపోతూ ఆస్తి మీ పేరు మీద రాసేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మిథున రాశి వారికి అంతా కూడా ఈ విద్యార్థులు సరిగ్గా చదవకుండా బ్యాక్లాగ్స్ ఉంచేసుకుంటారు. అమ్మాయిలు ప్రేమ అని తిరుగుతారు, ఫెయిల్ అయిపోతారు. ఆ అమ్మాయిలు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మీరు దేవదాసులు అయిపోతారు. కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోకుండా, జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. మీ తల్లిదండ్రులను మీరు పెంచుకోవాలా, మీరు పోషించుకోవాలా, అందుకోసం మీరు చదువుకోవాలన్న జ్ఞానంతో ఈ మిథున రాశి స్టూడెంట్స్ చదువుకోండి. ప్రేమలు గేమలు తర్వాత. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇక ఈ శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోం పావు బొబ్బరల్ని మీకు చక్కగా తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు చక్కగా దానం చేయండి. శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి గుళ్ళో చేయొచ్చు, బయట చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీకు, అలాగే ఈ యొక్క కమలాత్మిక అమ్మవారు శ్రావణ మాసం అసలే, ఈ అమ్మవారి యొక్క హోమాన్ని, కమలాత్మిక అమ్మవారి దశమహావిద్యలో ఒకటిది, దీన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి.